నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా చంద్రబాబును. రాజకీయాన్ని కలుషితం చేసిన దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డి. ఒక అహంకారి జగన్మోహన్ రెడ్డి, ఒక విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి, ఒక దోపిడీదారుడు. చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తా ఉంది, గమనించే ఉంటారు. ఆయన మాటల్లో, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తా ఉంటది, ఏవేవో తిరుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నాకు నేరాలు అంటగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను, నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను. మంచి చేసి మనం జెండాలు జతకట్టి వారు తలబడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కాపాడుకునేందుకు, జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? ఎవరైనా కంపెనీలు చేస్తారు, ఈ దుర్మార్గుడు కంపెనీలు తరివేశాడు. నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ వస్తే గంజాయి వస్తుంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా, తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లతో, పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు.